మరి మూడేళ్ల నుంచి కూడా జగన్ గారు పాలన చూస్తున్నారు, ఎలా ఉంటుంది మీకు? అసలు పాలన అండి, మాటల గారడి కేసీఆర్ సోమవాసం చేసేళ్ళు ఈ మధ్య, అందుకని మాటల గారడి జగన్మోహన్ రెడ్డి. మాటల మంత్రి కూడా ఏమి లేదు అంతకు మించి. పథకాలంటే గతంలో తెలుగుదేశం పార్టీ పథకాలు కాపీ కొట్టేది, అంతకు మించి ఏమీ లేదు. గత కాకపోతే 41 సంవత్సరాల వాళ్ళని వాళ్ళకి పెన్షన్లు వీళ్ళకి పెన్షన్లు అని ఏదో ఎంత ఒట్టిది అంత ఏం లేదు దాంట్లో. అయ్యా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువేం చేయలేదు వాళ్ళు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ గతంలో అన్ని పనులు చేసింది, ఎలా ఓడిపోయారు వాళ్ళు? ఓడిపోవాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆగమం చేశాడు. ఏ విధంగా ఆగమం చేశాడంటే అన్ని సామాజిక వర్గాలని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద విషపజాలాన్ని పూచి వాడగొట్టి ఆయన ఆగమం చేసి పెట్టాడు. అందుకని జనం వాడగొట్ల చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అలా ఆగమం చేశాడు. ఎలా ఉంటుంది అన్న మీ నియోజకవర్గంలో మీ గెలిచిన ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? అసలు ఏం చెప్తారా పనితీరా? 80 అడుగులు ఇసుక మాత్రం చక్కగా దాచిపెట్టుకున్నాడు యార్డు దగ్గరలో నాగార్జున గారు, మరి మంత్రి గారు ఆయన ప్రజెంట్ వేమూరు నియోజకవర్గంలో. వాళ్ళ కార్యకర్తలే ఏదో ఉన్నట్టు ఉన్నది లేని లేని ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అంతకుమించి అభివృద్ధి ఏం కనపడతలేదు. 50 ఏళ్ళకి వాలంటీర్లు పెట్టారు, ఆ వాలంటీర్లే ఆ పార్టీ వాళ్ళకే పనులు, మిగిలిన వాళ్ళు పని లేదు. ఇతను తెలుగుదేశం పార్టీయా ఇంకే పార్టీయా అనే విధంగా వాళ్ళని మొబిలైజేషన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉండవాళ్ళు కానీ మూలలో ఉండవాళ్ళు తీసుకొచ్చి ఆగం చేసి పెడుతున్నారు. ఏముందా ఉన్న ఉద్యోగాలు తీసేశారు. మాది చిన్న విలేజ్, 4 గ్రామాల్లో 4 ఉద్యోగాలు ఉంటే 4 ఉద్యోగాలు తీసేశారు. తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలని వాళ్ళు ఇవ్వాల? 20 సంవత్సరాల కిందట తెచ్చుకున్న ఉద్యోగాలు అవి ఇవి. మరి జగన్మోహన్ రెడ్డి అంటే సచివాలయం పెట్టాము, ఇప్పుడు రైతు భరోసా పెట్టాము, విలేజ్ క్లినిక్లు కూడా పెడుతున్నాము, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. సచివాలయ ఉద్యోగాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ బులెటిన్ ఇప్పుడు ఏదో ఆయన సచివాలయ ఉద్యోగాలు మరి వాలంటీర్ వ్యవస్థ తెచ్చాను అని అంటారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల సహాయ నిధి కోసం పెట్టింది, వాటినే జనభూమి రూపంలో తీసుకొచ్చి వాటిని ఆగమం చేశారు. జనభూమి కమిటీలు వేసేసారు, ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు అని చాలా ఆగమం చేసి పెట్టాడు ఆయన. ఇవాళ ఆయన చేసే పని కూడా అదే, వాలంటీర్ వల్ల కూడా జరిగేది కూడా అదే, నష్టం కూడా అదే. ఆయన తెలియకుండా నష్టం జరుగుతుంది, చాప కింద నీరులా జరిగిపోద్ది. రెండో అవకాశం అంటే చూడాలి అనుకున్నారు, చూశారు, ఇక యూటర్న్ తీసుకున్నారు జనం. అంతకు మించి మోహం కనపడతారు. యూటర్న్ అయితే తీసుకున్నారు, చూడాలనుకున్నారు, ఈసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారంట అందరూ, వేసిన వాళ్ళల్లా మేము కాదులే. యూటర్న్ తీసుకున్నారు జగన్ గారు అంటున్నారు. 175 గెలుస్తామేమో 175 గెలుస్తాడా? 175 గెలవడం ఏమి లేదు. ఓ 35 గెలుస్తాడేమో 175 గెలుస్తాడు, ఎట్ట గెలుస్తాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేయకపోతే ఓడిపోయారండి, ఇతనే ఆగమం చేసి వెళ్ళిపెట్టాడు. రాష్ట్రంలో ఉన్న కులాలను మొత్తాన్ని ఆ కులం అట్ట ఈ కులం అట్ట అని చెప్పేసి ఆగమం చేసేసి దళితుల్ని, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీని తీసుకుని మిగిలిన కులాల మీద వదిలి తెలుగుదేశం పార్టీని ఆయన ఆగమం చేశాడు. రేపు జరగబోయే పరిస్థితులు ఆయనకి చూస్తా ఎవరు ఊరుకారుగా. తెలుగుదేశం పార్టీ అంటే బూతుల పార్టీ అని చెప్పి పక్క మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. బూతుల పార్టీ అంటే ఆయనకి ఇంకేం రాక ఆ మాట అంటున్నాడు. బూతుల పార్టీ ఎందుకు అవుద్ది? క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు పార్టీని తెలుగుదేశం పార్టీ అనేది ఏ విధంగా స్థాపించాడంటే ఆ పార్టీకి, మరి ఆయన బూతుల పార్టీ అంటున్నాయంటే ఆయనకి ఇంకా ఏ అంశం లేకుండా ఆ మాట మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీ బూత్ తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీయే దొంగల మూట ఒక లెక్క చెప్పారు, దొంగల మూట అది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో గెలవక ముందు కూడా మద్యపాన నిషేధం అంటూ కూడా అధికారంగా వచ్చారు, మరి మూడేళ్లలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు అసలు మద్యపాన నిషేధం పట్ల? ఎలా అనిపిస్తుంది? మద్యం లేకపోతే ఈరోజు రాష్ట్రం లేదండి. అంతకుముందు విడతలు విడతలు కానాడు, ఇవాళ విడతలు విడతలు పెంచుతున్నాడు. మొన్న అంటున్నాడు గతంలో మీద స్కోర్ తగ్గిందంట మద్యానికి, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మొగాళ్ళు తాగి ఇప్పుడు ఆడవాళ్ళు చేత తాగాలి, మరి అప్పుడు ఆయనకి లాభాలు బాగా వస్తాయి. అంతకు మించి ఏం కనపడతాడు? ఏమాట అండి అది, నువ్వు మద్యం తీసేస్తాను అన్నాడు, మరి లాభాలు తగ్గినాయి, మీరు జాగ్రత్తగా అమ్మాలి అని చెప్తున్నాడు. ఆడవాళ్ళు తాగమంటాడు ఏంటి అది కదండి. దళితులు ఆయన వైపు ఉండాలని అన్నాడు, వాళ్ళ నాన్న కూడా ఇదే అన్నాడు. దళితులు అంటే కాంగ్రెస్ పార్టీ పొట్టుకొమ్మలు అని అన్నాడు. వీళ్ళు పొట్టుకొమ్మలు కాదు, దళితులు మోసంలో ఆయన వైసీపీ వాళ్ళు దళితులనే మోసం చేస్తున్నారు. దళితులనే మోసం బాగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాయంటే దళితులు నా వాళ్ళు అని అన్నాడు. దళితులు మేనమామని అని చెబుతున్నాడు దళితులకి. ఏమీ లేదు మేనమామ కాదు ఆయన, ఆయన చేసే పనులే వేరుగా ఉండి. ఆయన ఎందుకు మేనమామ అవుతాడు? ఆయన మేనమామ కాదు, ఒక భయ ఆందోళనకు గురి చేస్తున్నాడు దళితులను ఆయన. అంటే ఆయన్ని నమ్మిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆయన విజృంభిస్తున్నాడు బాగా. వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ పంపుతున్నారు ఆయనకి దళితుల పరిస్థితి ఏంటి అనేది.
అట్లా ఆయన వాళ్ళ మీద భయాందోళన చేస్తున్నాడు. అంతకుమించి ఏం చేయలేడు ఆయన, ఏం చేస్తాడు దళితులకి ఏం చేయలేదు. ఆయన మేనమామ చూసిన మేనమామ పిల్లలనే ఆగమామ చేస్తున్నాడు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను ఎంతమందినో పొట్టను పెట్టుకున్నాడు. ఆయన పొట్టను పెట్టుకోవడం కూడా మామూలు పెట్టుకోవాలా? ఒక బలమైన కార్యకర్త కనపడితే వాడు దళితుడే ఎవరైనా కావచ్చు. ఆ రెండు సామాజిక వర్గాల్లో వాళ్ళే ఆగమం చేశాడు ఆయన. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? గతంలో 2.5 లక్షల గవర్నమెంట్ ఇస్తే దానికి 110,000 ఏమన్నా స్థలానికి ఇచ్చి, 130,000 ఏమన్నా మెటీరియల్ ఖర్చు ఇచ్చి మరి వాలంటీర్లు పంపి నువ్వు మెడ మీద కత్తి పెడతా ఇళ్ళు కట్టాలని. గతంలో ఇక్కడే దగ్గరలో తినాలి 5,200 ఇళ్ళు ఉండి ఆటిల్లో ఇళ్ళు కట్టిన ఇళ్లలోకి అత్తమామలు బట్టలు తీసుకొస్తే చక్కగా పాలరాతి బండ ఉంది, దాని మీద పోయి బొంతేసి పుణుకోవచ్చు. నువ్వు కట్టిన ఇల్లు ఇప్పుడే, నువ్వు ఇళ్ళల్లో కట్టేది ఎప్పుడు? మొగుడు పెళ్ళం పోయి దాంట్లో పుణుకునేది ఎప్పుడు? ఏం పనులు అయ్యి ఏది నువ్వు కట్టేది? కడతా నువ్వు గాలిలో కట్టాలి. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని తీసుకొస్తే గ్రాఫిక్స్ అని అన్నావు, నువ్వు చేసే పనులు ఏంది ఇలా ఎవరికి ఇస్తున్నా? ఎవరికేమి ఇట్లా 13-14 లక్షల్ని 40-30 లక్షలు కొని ఆ డబ్బులల్లా మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు కాజేశారు. అంతకుమించి ఏమీ లేదు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల? మీరు కట్టిన ఇళ్ళల్లో ఎవరు పుణుకోవట్లేదండి. ఆ యావజన ఉండి నిర్వీర్యం అయిపోతున్నాయి. కుక్కలు పండుకోను, కంచి మొలవ, అలాంటి ఇళ్ళు కట్టాడు ఆయన. ఓకే అన్న, చివరిగా చెత్త పన్ను వేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తున్నారు? చెత్తపన్ను అందరు చెప్తున్నారుగా, చెత్తపన్ను కూడా ఎత్తనం ఆఖరికి. అంతగా దిగజారాడు ముఖ్యమంత్రి అని డబ్బుల కోసం చెత్తపన్ను వేయటం ఏంటండి? ఏముంది, ఏం ఆదాయం లేక చెత్త మీద కూడా పన్ను వేస్తున్నాడు. ఎలా ఉంటుంది సార్ మీ నియోజకవర్గంలో ఆనందబాబు గారి ప్రభావం ఎంత ఉండొచ్చు? ఆనందబాబు గారి ప్రభావమా? ఆనందబాబు గారు అంటే ఆయన 5 ఊరికి సమాధానం ఉంది, 10 మందికి సమాధానం ఉంది, 10,000 మంది ఉంది, 50,000 మంది 100,000 మంది కూడా ఉంది. అదే మినిట్లో ఉంది ఆయనకి. అలాంటి మంత్రి గారు కానీ అలాంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ నియోజకవర్గంలో అరుదుగా తక్కువగా ఉంటాడు. అందరికీ పనులు చేసి పెట్టాడు. నేను పార్టీ వాళ్ళని చెప్పేసి మేము చెప్పడం కాదు, అది ఎంత ఎక్కడ పోయి కొనుక్కున్నా కానీ ఆనందబాబు గారికి మంచి ఇది ఉంది ఎక్కడ కూడా. అందుకని పని కూడా చేస్తాడు, అందరిని ఒకే విధంగా చూస్తాడు. అందరూ కావాలనుకుంటే అందరిని ఒక తాటి మీద తీసుకొస్తా, అందరూ చక్కగా చూస్తాడు. మంచి వ్యక్తి, అందరికి నచ్చిన వ్యక్తి ఆనందబాబు. అది అంతకు మించి ఏమీ లేదు. నమస్తే అండి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత 2000 ఉన్న ఏదైతే 2000 గ్రామ ప్రజలు ఉన్న స్థానంలో సచివాలయం పెడతాం అని అంటున్నారు, పంచాయతీలను తీసేసి. ఎలా అనిపిస్తుంది అసలు? సచివాలయం కాదండి, మాకు కూడా 3 పంచాయతీలు కావాలి. ఎందుకంటే 3 రాజధానులు పెడితే అభివృద్ధి జరుగుతుంది అన్నారు కాబట్టి 3 పంచాయతీలు పెడితే మాకు కూడా అభివృద్ధి జరిగిద్దని మాకు 3 పంచాయతీలు కావాలి. అది ఏంటి అసలు ఇప్పుడు ఈ సచివాలయాల వల్ల ఉపయోగం? దానివల్ల ఏం ఉపయోగం లేదండి. సచివాలయం వల్ల ఇటువరకే సర్పంచ్ ఉండేవాడు, ఒక సెక్రటరీ ఉండేది, ఒక 50,000తో జీతం ఇస్తే సరిపోయేది. మాకు ఆదాయం లేదు మా పంచాయతీకి. ఇవాళ 5 లక్షలు నెలకొచ్చే జీతాలు వెళ్ళి వస్తుంది. ఆదాయం ఎక్కడి నుంచి తెస్తా డబ్బులు? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేయాలండి ఆదాయం జీతాలు? అది అంటే ఇప్పుడు గెలిపించుకున్నారు కదా స్థానిక సంస్థ, చేస్తారని గెలిపించుకున్నాము. ఆయన కుదరట్ల పాలన అది. మాకైతే 3 పంచాయతీలు కావాలి గట్టిగా. అది అంటే 3 పంచాయతీల్లో 700 ఓట్లకి ఒక పంచాయతీ పెట్టుకోవచ్చు. 3 రాజధానులు పెట్టుకున్నాడు కదా ఆయన, మాకు అట్టగా 700 ఓట్లకి ఒక పంచాయతీ కావాలి మాకు కూడా. అప్పుడు అభివృద్ధి జరిగింది అప్పుడు ఆయన చెప్తున్నారు అభివృద్ధి కావాలని, మాకు అభివృద్ధి జరిగింది అప్పుడు. అది అంటే ఇప్పుడు సచివాలయం కాకుండానే రైతు భరోసాను విలేజ్ క్లినిక్ పెడతాం అంటున్నారు. రైతు భరోసా పెట్టారండి, ఆల్రెడీ కట్టడం అయిపోయింది, దాంట్లో లేదు, బయటే ఉంది. అది ఇదివరకు అట్ట షట్ల కింద అట్ట షట్ల కింద ఉంది. ఇప్పుడు కూడా మాకు మరి సచివాలయం కట్టారు, కట్టి 2 ఏళ్ళు దాటిపోయింది. మామూలుగా పాత గోడల్లోనే ఉంటుంది పంచాయతీ ఆఫీసు, దానికి ఏం రాలేదు ఇంతవరకు. ఉపయోగం ఏముంది కడతానని చెబుతున్నాడు, అదే జరుగుతుంది. అసలు ఏం లేదు అక్కడ దాంట్లో ఇంతవరకు అసలు ఎంటర్ అయ్యగల, అసలు రైతు భరోసాలకు ఎంటర్ కాలేదు, మరి పంచాయతీలకు ఎంటర్ కాలేదు సచివాలయంలోకి. మరి ఇంటింటికి రేషన్ పంపిస్తున్నా? ఏం లేదు, రేషన్ పంపించడం ఏదో లేదు. మేము అందరం కలిసి ఒక చోటకెళ్ళి గొట్టకెళ్ళి తెచ్చుకోవడం రేషన్. అంటే గత ప్రభుత్వంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అయినా ఒకటే జరుగుతుందండి. ఆ ప్రభుత్వంలోనూ అక్కడికి వెళ్ళి అక్కడ ఖాతా అక్కడ డీలర్ దగ్గర తెచ్చుకునే వాళ్ళమే. ఇప్పుడే ఒక చోట గొట్టకెళ్ళి అందరం ఎగబడుతున్నాం, అప్పుడే చక్కగా ఉంది. అది ఇప్పుడు అన్నీ ఇస్తున్నారా? మరి రేషన్లో బియ్యం ఒకటే ఇస్తారు? బియ్యం ఒకటే ఇస్తున్నారు. పంచదార లేదు, కందిపప్పు లేదు, నూనె లేదు, ఏమి లేదు. మరి ఎలా ఉన్నాయి రేట్లు బయట నిత్యావసర ధరలు? నిత్యావసర ధరలకు చెప్పేది ఏముందండి, ఆకాశాన్ని అంటున్నట్టు నిత్యావసర ధరలు. అంతకుముందు పనికెళ్ళి 500 తెచ్చి చక్కగా 40 రూపాయలు పెట్టి చేసా తాగేవాళ్ళమే, 40 రూపాయలకు వచ్చేటప్పుడు. ఇవాళ అదే చేసా 150 రూపాయలు. అది తాగడం మానేస్తారని పెంచామంటున్నారు రేట్లు. తాగటం ఎట్ట మానేస్తామండి? ఇప్పుడు మేము కష్టపడి పని చేసుకుంటున్నాం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి సాయంత్రానికి, తాగాల్సిందే. అది తాగందే కుదరదు. అది కరెంటు బిల్లులు, చెత్త పన్ను ఇవన్నీ ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు వస్తున్నాయి, చెత్త పన్ను వేస్తున్నాడు, అన్ని పనులు వేస్తున్నాడు. అక్కడైతే అక్కడ ఏమి ఉంటలా, ఏమి లేదు. అప్పుడు మా బజార్ ఉందండి, మా బజార్కి ఎంతవరకు అసలు ఒక బండి రాలా, చెత్త ఎత్తుకెళ్ళతను రాలా, పన్ను మటుకు వేస్తున్నాడు. అది జరుగుతుంది. బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? బస్ ఛార్జీలు ఫుల్గా మొన్న 2 సార్లు పెంచాడు.
బస్ ఛార్జీలు ఫుల్గా పెంచారండి, మామూలుగా కాదు బస్ ఛార్జీలు. ఆయన అపోహనండి, నేను చెప్పడం అయితే ఆయన అపోహే, అసలు ఆయన గెలవడు అది. అరే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అసలు గెలవరు, ఆయన నిరాశ నిస్పృహ ఉన్నారు అని అంటున్నారు, మరి ఏం చెప్తారా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడో గెలవడో అది ప్రజల నిర్ణయం. ఇలా ప్రజలు విసుకెత్తిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ప్రజలు విసుకెత్తారండి. ఇలా అయితే ఏం చేస్తున్నారంటే, నాబోటుడు బయటపడుతున్నాడు, జనం బయటపడతల్లా, అట్లా ఉండరు తటస్థంగా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాడు ఈసారి.